సింగాపురం మండల కేంద్రంలో ఇక్కడ యువత సర్పంచ్ రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ అన్న రామచంద్ర రెడ్డి గారు, డిప్యూటీసీ మనోహర్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ రమణ గారు అందరి సమక్షంలో ఇలా నా చేతుల మీదుగా ఆ సరంగాపూర్ గ్రామంలో 500 మందికి కిరణ్ మరియు వారి మిత్ర బృందం మాస్కులు కుట్టించి పంపిణీ చేసిన సందర్భంగా వారికి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి వాళ్ళని కూడా ఒక సామాజిక బాధ్యతగా ఒకరికొకరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అంటే ఒకరికొకరం దూరంగా ఉంటూ, ఇది తుంపూర్ల ద్వారా మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వస్తుంది కాబట్టి మరి ఇది రాకుండా అంటకుండా మనం ఈ మాస్కులు ధరించాలని చెప్పి సైన్స్ చెప్తా ఉంది. ఇది ఉన్నా కానీ ఇంకా కొంచెం దూరం కూడా ఉండాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోవడమా లేదా శానిటైజర్ తోట స్పిరిట్ తోటి క్లీన్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దూరం ఉండడము, మాస్కులు పెట్టుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యం. ఆ తర్వాత చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. ఈ మూడు ఒకేతైతే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం అన్నిటికంటే శ్రేయస్కరం. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం, మరి అలా సరంగాపూర్లో ఇప్పటికే చాలా గ్రామాలలో కూడా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పిన దానికి అనుగుణంగా ఇళ్ళల్లో ఉంటున్నారు. కొంత ఇబ్బంది అవుతున్నది వ్యవసాయ రంగానికి కానీ అన్ని రంగాలకు అయినా కానీ ప్రాణాలపైకి వచ్చే బీమారి కాబట్టి ఈ సంవత్సరం ఒక కష్టకాలంగా భావించాలి. ఇట్లాంటి కష్టాలు మన ముందు తరం చూడలేదు, మన తర్వాత తరం చూడొద్దు. దేవుని మొక్కుతున్నా తర్వాత వాళ్ళకైతే అసలు రావద్దు. మనం ముందు తరం చూడలేదు, ఎందుకంటే ఒక 100 సంవత్సరాల క్రితం వందేళ్ల కింద ఇటువంటి బీమారి వచ్చిపడ్డది అన్నారు తప్ప, ఈ వందేళ్ల లోపలనైతే ఇన్నాడు కూడా ఇంత ఘోరంగా ఇన్లే. ప్రపంచం అంతా మొత్తం 209 దేశాలకు పాకిపోయింది. ఏదో ఇంకా 7-8 దేశాలలో రాలేదంటున్నారు, రాకుంటే సంతోషం. రావద్దని కూడా మనం భగవంతుని ప్రార్థిస్తాం. దీన్ని ఇక్కడికైనా కానీ మనం ఆపుకోవాలి, ఎందుకంటే ప్రతి చోట కూడా ఇది దినదినం పెరుగుతూనే ఉన్నది, కాబట్టి తగ్గుతలేదు. కాబట్టి దీన్ని నియంత్రించుకోవాలి. ఈనాడు కిరణ్ మరియు వారి మిత్ర బృందం 500 మాస్కులు కుట్టించి ఇచ్చినందుకు వారికి మరొకసారి నా